హాయ్ ఫ్రెండ్స్, నా పేరు హఫీజ్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ ట్యూట్స్. ఫ్రెండ్స్, లాస్ట్ డిఎస్ఎల్ఆర్ క్లాస్లో మనం అపేచర్ గురించి మాట్లాడాం కదా. ఈ వీడియోలో మనం షటర్ స్పీడ్ అంటే ఏంటి, షటర్ స్పీడ్ని ఎలా కంట్రోల్ చేయొచ్చు, ఏమేమి సెట్టింగ్స్ చేయాలి అన్న దాని గురించి మాట్లాడదాం. మొత్తం చూడండి వీడియో, మీకు అర్థమైపోద్ది. సో ఫ్రెండ్స్, మనం ఫోటో క్యాప్చర్ చేసేటప్పుడు మనకు ఈ షటర్ అనేది ఒకసారి ఓపెన్ అయ్యి ఒకసారి క్లోజ్ అయితే దాన్ని ఏమంటామంటే మనం షటర్ స్పీడ్ అంటాం. ఇది ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో జరిగిపోద్ది. ఇప్పుడు మనం చూడండి, ఫోటో క్యాప్చర్ చేసేటప్పుడు ఏమవుద్ది అంటే ఫస్ట్ ఇక్కడ మిర్రర్ అని ఉంటుంది. ఓకే, సో ఆ మిర్రర్ అనేది పైకి లేస్తుంది. మిర్రర్ అనేది పైకి లేచి తర్వాత మనకు ఈ షటర్ అనేది పైకి లేస్తుంది. షటర్ అనేది పైకి లేచిన తర్వాత లైటింగ్ అనేది మన లెన్స్ మీద పడుద్ది. లెన్స్ మీద పడ్డ తర్వాత ఫోటో అనేది క్యాప్చర్ అవుద్ది. క్యాప్చర్ అయిన తర్వాత మళ్ళీ లెన్స్ అనేది క్లోజ్ అవుద్ది, మన షటర్ అనేది క్లోజ్ అవుద్ది. క్లోజ్ అయిన తర్వాత మళ్ళీ మిర్రర్ క్లోజ్ అవుద్ది. ఓకే, సో ఇలా మనకు ఈ షటర్ స్పీడ్ అనేది, ఈ షటర్ అనేది వర్క్ అవుతూ ఉంటుంది. సో మళ్ళీ దీనిలో చూసుకున్నట్టయితే మనకు షటర్ స్పీడ్ని ఎట్లా కొలుస్తారు అంటే, ఇక్కడ మనం ఆన్ చేసినప్పుడు ఈ కెమెరా మనం ఆన్ చేద్దాం చూడండి. ఆన్ చేసిన తర్వాత ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఇక్కడ మనకు 1/30 అని కనిపిస్తుంది మీకు. ఇక్కడ ఇప్పుడు నేను ఒకసారి దీన్ని ఆన్ చేస్తున్నాను. ఓకే, సో ఇక్కడ ఆన్ చేసినప్పుడు ఇక్కడ 1/30 అని కనిపిస్తుంది. ఓకే, అంటే ఏంటంటే దీని అర్థం ఒక సెకండ్లో 1/30 ఫోటో క్యాప్చర్ చేస్తాయని అర్థం. ఓకే, సో ఇప్పుడు నేను ఇలా ఈ వీల్ ఉంది చూసారా ఇక్కడ. ఓకే, సో ఈ వీల్ని నేను ఇలా తిప్పుకుంటూ పోతూ ఉంటే ఇక్కడ షటర్ స్పీడ్ అనేది నాకు ఫాస్ట్గా అయిపోతుంది. అంటే 1/60 ఫోటో క్యాప్చర్ చేస్తాను అన్నట్టు. అంటే మనం ఫోటో క్యాప్చర్ చేయడానికి 1 సెకండ్ కూడా పట్టదు, 1/60 అన్నట్టు. ఇట్లా నేను ఇట్లా పెంచుకుంటూ పోతూ ఉంటే ఇది పెరుగుతుంది చూసారా. సో ఇది ఎంతవరకు పెరుగుతుంది అంటే ఇది 1 సెకండ్లో 8,000 వంత్ వరకు మనం ఫోటోని క్యాప్చర్ చేయవచ్చు అండి, అంత ఫాస్ట్గా క్యాప్చర్ చేయవచ్చు అన్నట్టు. ఓకే, సో మీకు ఏదైనా ఫాస్ట్గా మూవింగ్ ఆబ్జెక్ట్స్ ఉంటాయి చూసారా, ఆ మూవింగ్ ఆబ్జెక్ట్ క్యాప్చర్ చేసేటప్పుడు మనకు షటర్ స్పీడ్ అనేది ఒక్కొక్క కొన్ని కెమెరాలలో ఎంత ఉంటుంది అంటే 1/4,000 ఉంది కదా, 1/8,000 ఉంటుంది అన్నట్టు. ఓకే, అంతేకాకుండా స్లో కూడా ఉంటుంది. ఓకే, ఇప్పుడు నేను ఇట్లా మళ్ళీ రివర్స్లోకి జరుపుకుంటూ వెళ్తూ ఉంటే చూడండి, ఈ ఫోటో ఇది తగ్గుకుంటూ వెళ్తుంది చూసారా. అంటే ఇప్పుడు ఇదేంటి అంటే ఇక్కడ మీకు 2 వస్తున్నాయి చూసారా, 0 పక్కకు కొటేషన్ మార్క్ వచ్చింది. అంటే ఇది 6 సెకండ్స్ అని అర్థం అన్నట్టు. ఓకే, ఇప్పుడు నేను ఇట్లా జరుపుకుంటూ వెళ్తే ఇప్పుడు అండి 1 వచ్చేసి పక్కకు 2 ఇవి వచ్చాయి చూసారా, దాన్ని మనం ఏమంటాం ఇన్వర్ట్ కామాస్. ఓకే, సో అంటే అది 1 సెకండ్ అని అర్థం అన్నట్టు. అంటే ఇప్పుడు మనం షటర్ని ప్రెస్ చేయాలి అంటే ఒక ఫోటోని క్యాప్చర్ చేయడానికి బటన్ని ప్రెస్ చేసినప్పుడు షటర్ అనేది ఎన్ని సెకండ్స్ పాటు ఓపెన్ ఉంటుంది అంటే 1.3 సెకండ్స్ వరకు ఓపెన్ ఉంటుంది అన్నట్టు. ఓకే, ఇట్లా నేను జరుపుకుంటూ పోతూ ఉంటే చూడండి ఇది ఎంతవరకు వెళ్తుంది అంటే లాస్ట్ 30 వరకు వెళ్ళింది చూసారా ఇది. ఓకే, అంటే మనకు 30 సెకండ్స్ వరకు ఈ షటర్ స్పీడ్, షటర్ అనేది క్లోజ్ అవ్వకుండా ఉంటుంది అన్నట్టు. అంటే మనం ఫోటోని క్యాప్చర్ చేసినప్పుడు అంత 30 సెకండ్స్ వరకు లైట్ అనేది లోపలికి వెళ్తుంది. అలాగే మన కొన్ని కెమెరాస్లలో బల్బ్ సెట్టింగ్ ఉంటుంది. ఓకే, సో ఈ బల్బ్ సెట్టింగ్ ఏంటి అంటే మనం ఫోటోని క్యాప్చర్ చేయడానికి ఈ బటన్ ప్రెస్ చేస్తాం ఇక్కడ, అంతే కదా. ఈ బటన్ ప్రెస్ చేసినప్పుడు ఇది ఎప్పటి వరకు షటర్ అనేది క్లోజ్ అవ్వకుండా ఉంటుంది అంటే ఇప్పుడు మనం దీన్ని ప్రెస్ చేసి మళ్ళీ దీన్ని వదిలే వరకు మనకు లైట్ అనేది వస్తూనే ఉంటుంది అన్నట్టు. ఇప్పుడు నేను దీన్ని ఒకసారి ప్రెస్ చేస్తాను చూడండి. ఓకే, ప్రెస్ చేసిన తర్వాత లైట్ అనేది వస్తూనే ఉన్నాను చూడండి. ఇక్కడ మనకు ఎన్ని సెకండ్స్ అవుతుంది ఇప్పటివరకు చూడండి, ఇప్పటికి 6 సెకండ్స్ అయింది, 7, 8, 9 అంటే సో ఇన్ని సెకండ్స్ వరకు ఇది చూడండి ఓపెన్ అయ్యే ఉంది అన్నట్టు. ఇప్పుడు నేను వదిలేస్తే అప్పుడు ఒక ఫోటో అనేది క్యాప్చర్ అవుతుంది అన్నట్టు. చూడండి ఇక్కడ మనకు వైట్ కలర్లో వచ్చింది, ఎందుకు అంటే అంతసేపటి వరకు మనకు షటర్ అనేది ఓపెన్ అయ్యి ఉంటే వైట్ కలర్లోనే వస్తుంది. ఓకే, సో ఇలా ఉంటుంది అన్నట్టు. ఇది బల్బ్ సెట్టింగ్ అంటాం. కొన్ని కెమెరాస్లలో ఉంటుంది, కొన్ని కెమెరాస్లలో ఉండదు. ఈ 30 పక్కకు మాత్రం ఇన్వర్ట్ కామాస్ ఉంది అంటే అర్థం అది సెకండ్స్ అని అర్థం. ఓకే, అలా కాకుండా ఇప్పుడు నేను ఇట్లా తిప్పుకుంటూ వెళ్తూ ఉంటే ఇది ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ అని అర్థం. ఓకే, ఇప్పుడు నేను ఇలా జరుపుకుంటూ వెళ్తున్నాను చూసారా, అంటే సెకండ్లో 800 అని అర్థం అన్నట్టు. ఓకేనా? సో ఫ్రెండ్స్, మనం ఫోటోని 2 రకాలుగా క్యాప్చర్ చేస్తూ ఉంటాం. ఒకటి ఏంటంటే ట్రైపాడ్ యూస్ చేసి క్యాప్చర్ చేస్తూ ఉంటాం, ఇంకొకటి ఏంటంటే ఫోటోని అంటే కెమెరాని చేతిలోకి తీసుకొని క్యాప్చర్ చేస్తూ ఉంటాం. ఓకే, ఇప్పుడు నేను చూడండి చేతిలో తీసుకున్నాను. ఓకే, సో మీరు కెమెరాని చేతిలోకి తీసుకొని ఫోటోని క్యాప్చర్ చేసేటప్పుడు ఇక్కడ మనకు ఒక షటర్ స్పీడ్కి సంబంధించి ఒక రూల్ ఉంటుంది. ఆ రూల్ ఏంటి అంటే మన కెమెరా యొక్క లెన్స్ ఉంటుంది చూసారా, ఆ లెన్స్ ఫోకల్ లెంత్ ఉంటుంది. ఓకే, సో ఆ ఫోకల్ లెంత్ కంటే మన షటర్ స్పీడ్ అనేది ఎక్కువ ఉండాలి, లేకపోతే మన ఫోటో అనేది కరెక్ట్గా రాదు. ఓకే, సో చూడండి ఇప్పుడు మనకు ఇది ఉందనుకోండి, ఏంటి ఇది ఉంది. ఓకే, సో ఇప్పుడు దీని ఫోకల్ లెంత్ ఎంత ఉంది అంటే దీని జూమ్ ఎంత అంటే చూడండి 1855 అంతే కదా. సో ఇక్కడ 18 ఇప్పుడు ఇది ఫర్ ఎగ్జాంపుల్ 50mm అనుకోండి, 50mm ఉన్నప్పుడు 50mm లెన్స్ అయితే ఇది. ఇప్పుడు నా షటర్ స్పీడ్ నేను ఎంత పెట్టుకోవాల్సి ఉంటుంది అంటే 1/60 పెట్టుకోవాలి. ఎందుకు చెప్పాను చూసారా, ఇంతకుముందు నేను ఏమని చెప్పాను, మన ఫోకల్ లెంత్ ఎంత ఉంటుందో దానికంటే ఎక్కువగా మన షటర్ స్పీడ్ ఉండాలి, లేకపోతే
ఫోటో అనేది కరెక్ట్ రాదు. ఎప్పుడు మన కెమెరా అనేది మన చేతిలో తీసుకున్నప్పుడు. ఓకే, అలాగే మనకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఉంది అనుకోండి, ఓకే ఈ 18. ఓకే, సో ఇది 18 ఉన్నప్పుడు మన షట్టర్ స్పీడ్ ఎట్లా ఉండాలి అంటే 1/25 ఉండాలి. ఓకే, అంటే దీనికంటే ఎక్కువ ఉండాలన్నట్టు. అలా మనకి ఎప్పుడైనా సరే దీనికంటే ఎక్కువ ఉండేటట్టు తీసుకుంటే మన చేతిలో ఉండే కెమెరా అనేది షేక్ అవ్వదు, ప్లస్ ఏంటంటే ఫోటో అనేది కరెక్ట్గా వస్తాయి అన్నట్టు. నేను ఏమని చెప్పాను, 18 ఉన్నప్పుడు 1/ ఉండాలని చెప్పాను నేను, 1/25 ఉండాలని చెప్పాను కదా. దానికంటే ఎక్కువ ఉంటే ఏం కాదు, 1/25 కంటే ఇంకా ఎక్కువ ఉంటే ఏం కాదు, కాకపోతే తక్కువ ఉండదు అన్నట్టు. అదే మీరు ట్రైపాడ్ మీద పెట్టి ఫోటోని షూట్ చేస్తున్నారనుకోండి, అటువంటప్పుడు మీకు ఎంత మనకి షట్టర్ స్పీడ్ అనేది ఎంత స్లో పెట్టుకున్నా కూడా ఏం కాదు. ఓకే, సో ఈ రూల్ అనేది గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా సరే మనం చేతిలో కెమెరా తీసుకొని షూట్ చేసేటప్పుడు మన లెన్స్ యొక్క ఫోకల్ లెంత్ ఎంత ఉంటుందో దానికంటే ఎక్కువ షట్టర్ స్పీడ్ ఉండాలి, అప్పుడే మనకు ఫోటో అనేది షేక్ అవ్వకుండా కరెక్ట్గా వస్తుంది అని అర్థం. ఓకే, సో మరి ఈ షట్టర్ స్పీడ్ యూజ్ చేసి ఎటువంటి మంచి మంచి పిక్చర్స్ క్యాప్చర్ చేయవచ్చు అనేది మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. సో ఫ్రెండ్స్, మీకు నా వీడియో నచ్చితే లైక్ బటన్ ప్రెస్ చేయండి, ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్లో రాయండి, ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.